వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నేరాల నియంత్రణ కేసుల ఛేదనలో సీసీ కెమెరాలదే కీలక పాత్ర. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుతం ఆవిష్కృతం. తెలంగాణ రాష్ట్రం ఈ గవర్నెన్స్ లో దేశంలోనే ముందంజ. బెస్ట్ ఐటీ మినిస్టర్ కేటీఆర్. సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ల ద్వారా 4 నియోజకవర్గాలకు సాగునీరు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు బోయింపల్లి వినోద్ కుమార్. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. మార్కెట్ కమిటీ నూతన భవన నిర్మాణం. రైతులకు ఇబ్బంది కలగకుండా పలు అభివృద్ధి పనులు చేసేందుకు పాలకవర్గం సహకరించాలి. ఇల్లంతకుంట మండల మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి వేణురావు. సీసీ కెమెరాల ద్వారా ఎన్నో నేరాలు అరికట్టవచ్చని, ఒక్క కెమెరా 100 పోలీసులతో సమానమని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుందరయ్య నగర్లో 40 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నేరాల నియంత్రణ కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా గీత సహకార గౌడ సంఘం సభ్యులు దుకాణాల్లో 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన గౌడ సంఘం సభ్యులను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, కౌన్సిలర్లు కల్లూరి రాజు, దూసా వినయ్, గీతా సహకార సొసైటీ ప్రెసిడెంట్ బండారు శ్రీనివాస్, జిల్లా గౌడ సంఘం ప్రెసిడెంట్ బుర్రా నరసింగం, సిఐ వెంకట నర్సయ్య, గౌడ సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సో మనం దీనికి ముందు కూడా చాలా క్రైమ్స్ ఈ సీసీటీవీ ద్వారా మనం డిటెక్ట్ చేశాం. మర్డర్ కేసెస్ కానీ, చైన్ స్నాచింగ్ కానీ, దొంగతనం కానీ, ఇలాంటి కేసెస్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక సీసీటీవీ కెమెరా ఉంటే ఈవెన్ దొంగలు కూడా, క్రిమినల్స్ కూడా ఏమైనా దొంగతనం చేయాలి లేదంటే ఏమైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేయాలి అంటే చాలా వాళ్ళు కూడా భయపడి వాపస్ వెళ్ళిన ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. సో టీవీస్ కెమెరా, సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాలి, మనకు క్రైమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్స్కి హెల్ప్ చేయాలి అని కోరుకుంటున్నాను. సాత్రాజ్పల్లిలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మూలే బుచ్చిబాబు ముదిరాజ్ సంఘం సభ్యులకు పార్టీ సభ్యత్వ నమోదును అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రేగుల రాజేశం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుద్దాల బాలయ్య, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 39వ తెలంగాణ రాష్ట్ర మహాసభల పోస్టర్స్ను కోన్రాపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోన్రాపేట మండల సెక్రటరీ మోతుకు వినయ్ మాట్లాడుతూ, 6, 7 తేదీలలో కామారెడ్డిలో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలను అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభల్లో విద్యారంగ సమస్యలపైన చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర నూతన అధ్యక్ష కార్యదర్శులను, పూర్తి రాష్ట్ర కార్యవర్గాన్ని మహాసభలో ప్రకటించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సందీప్, శ్రీకాంత్, అరవింద్, వినయ్, రోహిత్, మధు, విద్యార్థులు పుష్పలత, రేణుక, నవిక్ర, అఖిల తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థల పరం చేసే కుట్రలో భాగమేనని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటంలో భాగంగా రైతులకు మద్దతుగా రుద్రంగి మండల కేంద్రంలో ఒక్కరోజు రైతు దీక్ష నిర్వహించారు. ఈ దీక్ష నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రుద్రంగి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య మాట్లాడుతూ, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఐకేపీ సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరలిచ్చి రైతులను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు.
రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం రుద్రంగి సర్పంచ్ తర్రే ప్రభలత, మానాల సర్పంచ్ అల్లూరి మానస, గ్రామశాఖ అధ్యక్షుడు సామమోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం రైతుల్ని లేదు మా భోజనం మీరు చేయాలంటే మా భోజనం మీరు చేస్తే మీ భోజనం ఏం చేస్తామని చెప్పి ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం. బ్యాంకు ఉద్యోగులు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సమ్మె నోటీస్ ఇస్తున్నారు. మీరు గమనించారో లేదో, ఐఎంఏ డాక్టర్లు ఎంబీబీఎస్ ఎంబీ రైతాంగాన్ని నట్టేట ముంచే విధంగా తీసుకొచ్చినటువంటి మూడు రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా తిరిగి సీనన్నకు మంచి అవకాశాలు వచ్చేంత వరకు మనము సీనన్న పక్షాలను నిలబడి సీనన్నకు వెంటాడి ఉండాల్సిందిగా తెలియజేస్తూ మీ అందరికీ ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని ఇచ్చినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగమల్లయ్యకు, మండల పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగించున్నాను. మల్యాల మండలము కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయింపెల్లి వినోద్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ దర్శించుకున్నారు. మల్యాల మండలము కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదం అందజేశారు. గంభీరావుపేట మండలంలో హజరత్ మీరా, సాహా కాద్రివి హలై దర్గా ఉర్సుత్సవాలు ఘనంగా నిర్వహించారు. గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంలో దర్గా ఉర్సుత్సవాలు మొదటి రోజున ఘనంగా నిర్వహించారు. దర్గా పూజారి అబ్దుల్ రహీం ఇంటి నుండి గంధం ఊరేగింపుగా దర్గాకు చేరుకుని ప్రత్యేక పూజలు ప్రార్థనలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. بسم اللہ الرحمن الرحیم. یہاں جو لوگ بھی اپنی ویسے حاضر ہوئے ہیں یہ اپنی اپنی عارضی لے کر اللہ تعالیٰ ضلع గంభీరావుపేట మండలం లోని ముస్తఫా నగర్ గ్రామంలో ప్రతి సంవత్సరము కన్నుల పండుగ, ఉరుస్ పండుగ నిర్వహించబడుతుంది. నిన్నటి రోజు మరియు వాళ్ళ పిల్లలు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. హర్ సాల్ కి తరహ ఇస్ సాల్ భీ బడే తుస్కో ఇహ్తిమామ్ కే సాథ్ హజరత్ మీరాన్ షాహ్ కాదిర్ రహ్మతుల్లాహ్ అలైహ్ కా కే తమామ్ భాయియోం సే గుజారిష్ హై కే జ్యాదా సే జ్యాదా తాదాద్ మే షిర్కత్ హువా కరే ఔర్ హజరత్ కే ఫైజాన్ సే మాలా మాల్ హువా కరే. అస్సలాము అలైకుమ్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజన్న హుండీ ఆదాయంలో 40,56,835 రూపాయలు, బంగారము 108 గ్రాముల 800 మిల్లీగ్రాములు, వెండి 3 కిలోల 100 గ్రాములు లెక్కించారు. ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ నూతన భవన నిర్మాణం చేపట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా పలు అభివృద్ధి పనులు చేసేందుకు పాలక వర్గం సహకరించాలని ఇల్లంతకుంట మండల మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి వేణురావు అన్నారు. ఇల్లంతకుంట మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు షెడ్ల నిర్మాణం, మిషన్ భగీరథ, వాటర్ ట్యాంక్ గురించి తీర్మానించారు. అనంతరం చైర్మన్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కేశవేణి రాజేశం, డైరెక్టర్లు మీసనగండ్ల అనిల్ కుమార్, దొంతుల శంకర్, గంగాధర కిష్టయ్య, రాగటి రమేష్, కడగండ్ల తిరుపతి, ఒల్లాల వెంకటేశం, గుండా శ్రీనివాస్ రెడ్డి, బోనగిరి రాజవీరు, మార్కెట్ కమిటీ సెక్రటరీ పి హరి తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దివ్యాంగుల హక్కులకే కృషి చేస్తానని జిల్లా దివ్యాంగ సమితి నూతన అధ్యక్షుడు దొంతినేని చంద్రారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా దివ్యాంగ సమితి నూతన కమిటీ అన్ని మండలాల దివ్యాంగుల సమక్షంలో 40 మంది దివ్యాంగులతో జిల్లా బాడీని ఎన్నుకున్నారు. నా మీద నమ్మకంతో నన్నే రెండవసారి అధ్యక్షుడిగా దొంతినేని చంద్రరావు అను నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కొడెమ్యాల మండలంలోని నల్గొండ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 500 మంది భక్తులతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడి ఈవో కాంతరెడ్డి, ధర్మకర్త సత్యనారాయణమూర్తి, పలువురు పూజారులు, పెద్దలు పాల్గొన్నారు. జగదానందహేదవే జగచ్చక్షురు నివాదాయ శ్రీ నృసింహాయ మంగళం. మన నల్లగొండ గ్రామంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ ఆదిలక్ష్మి ఎంజులక్ష్మీల మీద లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. 23 నుండి 27 వరకు స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇవాళ 3వ రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే 27వ తారీఖు శనివారం స్వామివారి యొక్క రథయాత్ర చాలా అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. కావున భక్తులందరూ వివిధ గ్రామాల నుంచి విచ్చేసి స్వామి యొక్క రథయాత్రని తిలకించి స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. తెలంగాణ మణిహారంలో మెగా భూగర్భ ఇంజనీరింగ్ అద్భుతంతో గాయత్రి పంపింగ్ కేంద్రంలో మరో రికార్డు నమోదయ్యింది. అనతి కాలంలోనే భూగర్భ అద్భుతం గాయత్రి పంప్ హైజ్ నుండి 100 TMCల ఎత్తిపోత ప్రారంభమైంది. గాయత్రి పంప్ హౌస్ నుండి ప్రాణహిత నీటిని శ్రీపాదసాగర్, ఎల్లంపల్లి నుంచి బిడ్మానేర్కు తరలిస్తున్నారు. 8 2019 గాయత్రి పంప్ హౌస్ను మేఘా ప్రారంభించింది. అత్యధికంగా 1703 గంటల నీటిని పంపింగ్ చేసిన రెండవ మిషన్గా ఇది రికార్డులకెక్కింది. ఇక మొదటి మిషన్ నుండి 1367 గంటల పాటు నీటిని ఎత్తిపోసింది. ఒక్కొక్క పంప్ హౌస్ నుండి 3150 క్యూసెక్కుల నీటిని విడుదల అవుతోంది. గాయత్రి పంప్ హౌస్ 111.4 మీటర్ల ఎత్తుకు 100 TMCల నీటిని పంప్ చేసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో Link 2లో భాగంగా గాయత్రి పంప్ హౌస్ నిర్మాణం జరిగింది. ఒక్కొక్కటి 139 మెగావాట్లతో మొత్తం 7 మిషన్ల మెగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఈ గవర్నెన్స్లో దేశంలోనే ముందంజలో ఉందని మరోసారి నిరూపితమైంది. ఈ గవర్నెన్స్లో తెలంగాణ టాప్గా ఉండగా బెస్ట్ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ముందంజలో ఉన్నారు. ఈ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నందుకు గాను 2020 ఏడాదికి గాను రాష్ట్రానికి స్కోచ్ గ్రూప్ ఈ గవర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. అదేవిధంగా ఐటీ మంత్రిగా ఉత్తమ పనితీరుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను స్కోచ్ బెస్ట్ పెర్ఫార్మింగ్ ఐటీ మినిస్టర్ అవార్డు వరించింది. కోవిడ్ 19 సంక్షోభంలోనూ మెరుగైన ప్రజాసేవలు అందించేందుకు తెలంగాణ ఆధునిక సాంకేతికతను విరివిగా వినియోగించుకుంది. 2016లో సైతం మంత్రి కేటీఆర్ స్కోచ్ ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్నారు. దేశంలోనే 2 సార్లు స్కోచ్ అవార్డు దక్కించుకున్న ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ రికార్డు నెలకొల్పారు. సామాన్యుల నుంచి మొదలుకొని శక్తివంతుల వరకు ఈ అవార్డు గ్రహీతల్లో ఉంటారు. సమాజానికి తోడ్పట్టంలో వారు సాధించిన అసాధారణ విషయాలకు ఈ అవార్డులను అందుకుంటారు. సంగారెడ్డి, ఆందోల్, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్లకు సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టుల ద్వారా సాగునీరందేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో సంగారెడ్డి మెదక్ జిల్లా నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొమరవెల్లి మల్లన్నసాగర్ నుండి కాలువల ద్వారా సింగూరు ప్రాజెక్టుకు వచ్చే నీటిని సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళ నియోజకవర్గాలకు నీరందించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతోనూ, కలెక్టర్, ఆర్డీఓలతోనూ, నియోజకవర్గ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ 4 నియోజకవర్గాలకు సాగునీరు అందించే విషయంపై కూలంకుషంగా సమీక్ష చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి సిఈ వి అజయ్ కుమార్, సంగారెడ్డి ఎస్ఈ మురళీధర్, మెదక్ ఎస్ఈ ఏసయ్య, సంగారెడ్డి ఈఈ మధుసూదన్ రెడ్డి, జహీరాబాద్ ఈఈ సుబ్రహ్మణ్య ప్రసాద్, నారాయణ్ ఖేడ్ ఈఈ రాజేంద్ర ప్రసాద్, నర్సాపూర్ ఈఈ కనగేష్, మెదక్ ఈఈ శ్రీనివాసరావు, టిఈఐడిసిఈఈ కీమానాయక్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ మల్లయ్య, డిసిఈ ఎం అమృతరావు పాల్గొన్నారు. విద్యార్థులకు బస్సులు సమయానుకూలంగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండల జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు.
వేములవాడ డిపో మేనేజర్ను చందుర్తి మండల జెడ్పీటీసీ నాగం కుమార్, జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్ కలిసి వినతి పత్రం అందజేశారు. స్కూళ్లు కాలేజీలు మొదలైన సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు బస్ సర్వీసులు సమయానుకూలంగా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులతో మాట్లాడి బస్ సర్వీసులను విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన సమయంలో నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ముద్దల రాము, గ్రామాల యువకులు, వివిధ గ్రామాల యువకులు, గణేష్, పరశురాములు, జలంధర్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.